నలభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల నాలుగు వందల పద్నాలుగు మంది కోలుకున్నారు ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి పెరిగింది దేశంలో నిన్న నూట డెబ్బై ఐదు మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగు వేల ఏడు వందల ఆరుకి పెరిగింది తెలంగాణలో నిన్న ఒక్కరోజే నూట పదిహేడు కొత్త కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు వేల రెండు వందల యాభై ఆరుకు చేరుకుంది రాష్ట్రంలో తాజాగా యాభై ఒక్క వలస కార్మిక కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది విదేశీ కరోనా రోగులను ఆర్మీ వైమానిక దళం క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య అరవై ఏడు కాగా ఇప్పటి వరకు పదమూడు వందల నలభై ఐదు మంది కోలుకున్నారు ఎనిమిది వందల నలభై నాలుగు మంది చికిత్స పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ముప్పై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పెరిగింది ఇప్పటి వరకు రెండు వేల ముప్పై ఏడు మంది కోవిడ్ నైన్టీన్ రోగులు కోలుకున్నారు ఏడు వందల డెబ్బై ఏడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ తమిళనాడు నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది ఆరు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల హోం క్వారంటైన్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఆసుపత్రిలో చికిత్సను తప్పనిసరి చేసింది తీవ్ర కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కనిపించిన వారికి పద్నాలుగు రోజుల ఆసుపత్రి క్వారంటైన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్లో రేపు ఎల్లుండి ఐదు కంటైన్మెంట్ జోన్లలో సెరో సర్వేలెన్స్ సర్వే నిర్వహిస్తారు దేశంలో పదమూడు హాట్స్పాట్ నగరాలలో ఐసీఎంఆర్ చేపట్టిన సర్వేలో ఇది భాగం సార్స్ కోవిడ్ టూ వైరస్ ప్రజలకు ఎలా సోగుతున్నది తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ ఈ సర్వే నిర్వహిస్తున్నాయి రాష్ట్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు జేఎస్ఎంసి అధికారులు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయి సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తారు ఎన్ఐఎన్కు చెందిన ఐదుగురు సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు జూన్ ఆరు దాకా తెలంగాణ హైకోర్టు లాక్డౌన్ పొడిగించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసుల విచారణ జరపాలని జిల్లా కోర్టులను ఆదేశించింది హైదరాబాద్ రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో ఆన్లైన్లో పిటిషన్లు దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది రెండవ విడత వందే భారత్ మిషన్ ముమ్మరంగా కొనసాగుతోంది వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఇది కొనసాగుతుంది ఈ రెండవ దశ ముగిసే వరకు అరవై దేశాల నుంచి లక్ష మంది పైగా విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను వెనక్కు తీసుకురావాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది మూడో విడత మిషన్ వచ్చే నెల మధ్య నుంచి ప్రారంభం కావచ్చు గత సాయంత్రం వరకు నలభై ఐదు వేల రెండు వందల పదహారు మంది భారతీయులు స్వదేశం తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి క్షమించాలి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ తెలిపారు రోగులు గర్భిణులు పదేళ్లలోపు పిల్లలు అరవైదేళ్లకు పైగా వ్యక్తులు అత్యవసరమైతే తప్ప రైళ్లలో ప్రయాణించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది ప్రయాణంలో పలువురు పూర్వ రోగ గుణాలతో దురదృష్టవశాత్తు మరణించడంతో రైల్వే ఈ మేరకు విజ్ఞప్తి చేసింది వలసలు వారి స్వరాష్ట్రాలకు చేరుకునేందుకు దేశవ్యాప్తంగా శ్రామిక ప్రత్యేక రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ముప్పై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మే జూన్ మాసాల కోసం కేంద్రం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించింది ఇందులో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటి వరకు రెండు లక్షల పైగా మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తరలించడం జరిగిందని భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తెలిపింది ఆహార ధాన్యాల తరలింపును వేగిరపరిచేందుకు రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేయాలని ఎఫ్సీఐకు ఆదేశాలు జారీ చేశారు మెదక్ జిల్లా పాపనపేట మండలం కొండపాక గ్రామంలో నాలుగేళ్ల బాలునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది శ్వాస ఆడక బాధపడుతున్న బాలు మెదక్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి పంపారు ఆ తర్వాత బాలుణ్ణి గాంధీ ఆసుపత్రికి తరలించారు కోవిడ్ వార్తలు సమాప్తం